రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తిరుపతి జిల్లా చంద్రగిరిలో మాత్రం వైకాపా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వెళ్తుండగా పులివర్తి నానిపై చెవిరెడ్డి అనుచరులు వైకాపా శ్రేణులు హత్యాయత్నం చేశారు. రాళ్లు, రాడ్డులు, బీర్ సీసాలు సమ్మెట్లతో విధ్వంసానికి పాల్పడ్డారు. పులివర్తి నాని కారుపై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. వైకాపా శ్రేణుల దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వారి అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి వస్తున్న పులివర్తి నానిపై 150 మందికి పైగా వైకాపా కార్యకర్తలు దారి కాచి హత్యాయత్నం చేశారని ఆరోపించారు. నడవలూరు సర్పంచ్ గణపతి పులివెర్తి నానిపై దాడి చేశారని చెబుతున్నారు. ఈ దాడిలో డ్రైవర్తో సహా భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. నాని కారు పూర్తిగా ధ్వంసమైంది. దాడికి నిరసనగా పులివర్తి నాని పద్మావతి వర్సిటీ వద్ద ఆందోళన చేశారు. మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి, మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు, బొడ్డలు తీసుకుని వచ్చారు, ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి, అందరు మీ గన్ మ్యాన్ ని పగల కొట్టారు, తల పగల కొట్టారు. ఇక్కడ నానిగారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి, మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి. ఈరోజు వాడ మనమ తేలిపోదు, చేత కానీ ఏదో వాడు చేత కానీ ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు, వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నానిగారిని మొత్తం అటాక్ చేశారు, రండి ఇక్కడికి అందరు. ఈరోజు ఈవీఎంలని ఇక్కడ భద్రపరిచే క్రమంలో నానన్న గారు కూడా అక్కడ విజిట్ చేయడానికి ఇక్కడికి వెళ్తూ ఉంటే ఒక 2 కార్లతో మాత్రమే లోపలికి వెళ్తూ ఉంటే ఆయన్ని బాగా ప్లాన్ చేసుకుని ఒక 100-150 మంది రౌడీ గుండాలు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ బంధువులు కానీ, ముఖ్యంగా ఆ భానుప్రకాష్ రెడ్డి అని ఆర్సీపురం జడ్పీడీసీగా ఉన్న వాళ్ళ భార్య, అతను 200 మందితో జనాలతో అన్న కారు పైన దాడి చేసి ఆయన పైన ఇది చేశారు. ఈవీఎంలు వాళ్ళు చేంజ్ చేసేదానికి వచ్చినారు, పోయినాడు, దానికోసం నాని అన్న పైన అటాక్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా జగన్కే పనిచేస్తున్నారు, పోలీసులు అరాచకులు, పోలీసుల దీని వల్లనే జగన్కు పనిచేస్తున్నారు. ఇంతకు ముందే హాఫ్ అన్ అవర్ కు ముందు నానన్న గారి మీద 300 మంది వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపించి అటాక్ చేశారు. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం, ఓడిపోతారని భయంతో ఈ రోజు నానన్న గారి మీద అటాక్ చేశారు. ఎంతవరకైనా మేము కూడా సిద్ధమని చెప్తున్నాం. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా వర్సిటీలోనే వైకాపా శ్రేణులు దాడులకు తెగబడటంపై తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైకాపాకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మేమందరం ఇప్పుడు ఆడి ఆఫీసులో 3 గంటలకు స్క్రూటీ ఉంది, 17C స్క్రూటీ ఉంది, ఆ స్క్రూటీ కానీ వస్తున్నాం. ఈ వెహికల్ ఎవరు వచ్చారు తెలియదు కానీ పులివర్తి నాని గారి వెహికల్ అక్కడ స్టాప్ చేసి ఈ వెహికల్ నుంచి రాడ్లు, మారణాయుధాలు, బీరు బాటలు వీటన్నిటిలో ఒక్కసారిగా విచిత్రంగా దాడి జరిగింది. దాడిలో పులివర్తి నాని గారి గన్మెన్ బాగా కొట్టేశారు, బాడీ గార్డ్ని ఇమీడియట్ గా బస్సు చేసుకున్నాం. మా వెనకనే మా వెహికల్ మీద కొట్టాము. మేము ఇమీడియట్ గా బయట వెళ్ళిపోయి, కానీ ఒక విషయం ఏంటంటే అసలు ఇక్కడ స్క్రూటీ జరుగుతా ఉండి పోలీసులు లేకపోవడం ఏంటి, దీని వెనక ఎవరున్నారు? అసలు ఒక చోట స్క్రూటీ జరుగుతుంది, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఉంది, ఇది ఒక మహిళా యూనివర్సిటీ, ఇదేం ఓపెన్ కాదు కదా, ఇది ఒక మహిళా యూనివర్సిటీలో స్క్రూటీ జరుగుతుంటే ఆ స్క్రూటీ మేము వస్తాం, క్యాండిడేట్లు జనరల్ ఏజెంట్ వస్తాం మేము ప్రాసెస్ ప్రకారం. మాకే రక్షణ లేకపోతే ఇంకెవరు చెప్పుకోవాలి? అంటే కంటెస్ట్ చేసిన అభ్యర్థికే మనకు రక్షణ కల్పించలేని వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యంలో, ఇంకా ప్రజల్ని ఏ విధంగా కాపాడుతారు? ఒకసారి పోలీసు యంత్రాంగం అధికారి ఆలోచించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్లస్ ఈ క్యాండిడేట్ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎంతమంది ఉన్నారు ఈ వాహనంలో? మీరు వచ్చినప్పుడు ఎంతమంది కలిసి దాడి చేశారు? ఈ వాహనంలో ఒక 5-6 మంది ఉన్నారు, కానీ మెటీరియల్ అంతా ఈ వాహనం నుంచే వచ్చింది, ప్లస్ ఒక 20-30 మంది ఆల్రెడీ గుమ్ముకున్నారు. ఇట్స్ అ ప్లాన్డ్ అటాక్, ఇట్స్ అ బ్రూటల్ ప్లాన్డ్ మర్డర్ అటాక్ పై పులివర్తి నాని గారి మీద, ఇది ఖచ్చితంగా జరిగింది. చూడండి, గణపతి బండి, ఇది నడవలూరు గణపతి,
బ్యాంక్ అకౌంట్ దారి లేదు నా కొడుకులు హాస్టల్లో ఉన్నారు, ఆ హాస్టల్లో ఉన్నారా నా కొడుకులు, కొట్టిన నా కొడుకులు లేదు. మోహిత్ రెడ్డి గారిని గుడ్లు చంద్రగిరి రోడ్ల మీద తిరిగిస్తాం. ఈరోజు చెప్తున్నా మోహిత్ రెడ్డి చివరెడ్డి గుడ్డలు తీసి రోడ్ల మీద తిప్పిస్తాం. మేము మాకు వెంటనే మేము వెనక వస్తుంటే మాకు వెంటనే నాన్నగారు కొంచెం విధంగా అటాక్ చేస్తున్నారు. మీరంతా కూడా అలర్ట్గా ఉండండి, ఎవరి మీద అటాక్ చేసి వాళ్ళు ఓడిపోతున్నారని భయంతో విధంగా చేస్తారు. 150 మందితో కలిసి రాడ్లు కత్తులు గొడ్డళ్ళు అన్నీ తీసుకొచ్చేసి అటాక్ చేశారు. కొంతమంది కూడా దెబ్బలు తగిలినాయి, కొంతమంది హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. నాని మీద కూడా చాలా పిడుగుడుతో దెబ్బలు తగిలి వాళ్ళని బాడీగార్డు ఉన్న వాళ్ళని కూడా కొట్టి వాళ్ళకి రక్తగాయాలయ్యారు. నాన్నగారికి శ్రద్ధపై పడిపోయినారు. ఇది జరిగిన సంగతి. ఇక్కడ ఇటువంటి ఏమి అసలు పోలీసులు పట్టించుకోలేదు. ఇంత చూస్తున్నారు కదా, దాదాపు 1 అవర్ ఇది జరిగి ఇంతవరకు పోలీసులు కూడా వచ్చి ఏం జరిగింది అని కూడా పట్టించుకోవడం లేదండి. జరిగింది స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కోసం వర్సిటీకి వచ్చిన తన తండ్రిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడటంపై పులివర్తి నాని కుమారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తన తండ్రిపై వైకాపా మూకలు దాడి చేశారని మండిపడ్డారు. ఆఖరి అవకాశము ప్లాన్డ్ గా వచ్చి మహిళా యూనివర్సిటీ లోపల వచ్చి అటాక్ చేయడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా దీనికి హెల్ప్ చేశారు. వాళ్ళు ఉనుంటే, వాళ్ళు కరెక్ట్ గా ఉనుంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. 15 రోజుల తర్వాత గుణపాఠం మీరు మీ కుటుంబ సభ్యులు కూడా తిరగాలి, మాలాగే మీరు మాలాగే తిరగాల బయట. మీరు 7 మంది ఉన్నారు, చూసుకుందాము. ఎంతమంది వచ్చారు నాన్నతో పాటు? మీరు ఎంతమంది దాడి చేశారు? మేము 7 మంది, మేము మా గన్మ్యాన్లు ఉన్నామంతే. వాళ్ళు ఇంచుమించు 100 మంది వచ్చారు. మా గన్మ్యాన్ తీవ్ర గాయాలైనాయి, హాస్పిటల్లో ఉన్నాడు. నాన్నకి ఇక్కడ గాయాలైనాయి. మా డ్రైవర్ కానీ లేకపోయి ఉంటే ఈరోజు మా నాన్నగారు ఉండేవారో కూడా నాకు తెలియదు. అట్లా అటాక్ చేశారు. అది ఇక్కడికి ఎందుకు వచ్చారు? మహిళా విశ్వవిద్యాలయం దగ్గరికి స్ట్రాంగ్ రూమ్కి వచ్చారండి. ఈవీఎంలు ఈరోజు చెక్ చేసుకునే స్ట్రాంగ్ రూమ్కి వచ్చారు. స్ట్రాంగ్ రూమ్కి వస్తే ఒక మహిళా యూనివర్సిటీ లోపల ఎట్లా 100 మంది ఉంటారు? ఇట్స్ అ గవర్నమెంట్ ప్రెమిసెస్, ఎట్లా 100 మంది లోపల ఉంటారు? అంటే ప్రీ ప్లాన్డ్ అటాక్ ఇది. వస్తామని తెలుసు, అపాయింట్మెంట్ ప్రయర్ అపాయింట్మెంట్ ఉంది, ఈ టైంకి వస్తామని తెలుసు. అందరూ దీనిలో అందరు హ్యాండ్ ఉంది, గవర్నమెంట్ ఆఫీసర్స్ హ్యాండ్ ఉంది, పోలీస్ సిబ్బంది హ్యాండ్, అందరు హ్యాండ్ ఉంది. అందరు హెల్ప్ చేస్తేనే ఇది అయింది. పోలీసులు లేరా ఆ సమయంలో? స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక నిమిషం, స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోలీసులు లేరా? విని, తెదేపా శ్రేణుల ఆందోళనలతో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు వర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పులివర్తి నానిపై వైకాపా కార్యకర్తల దాడి ఘటనలో ఆందోళన చేస్తున్న తెదేపా శ్రేణులను చెదరగొట్టే క్రమంలో మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. సీఐ రామచంద్రారెడ్డి ఉద్దేశపూర్వకంగానే మీడియా ప్రతినిధులను కొట్టారని ఆరోపించారు. సీఐ తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు పద్మావతి వర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసుల జులుమును నిరసిస్తూ మీడియా సిబ్బంది నిరసన తెలిపారు. వ్యక్తులపై కూడా దాడులు చేస్తున్న దృశ్యాలను పోలీసులు చూస్తున్నాం. అసలు ఏంటి సార్, మీడియా వాళ్ళు బైకులు కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా దాడి చేస్తున్నారు సార్, అసలు ఏంటి? అంటే అందరూ మీడియా వాళ్ళంతా తెదేపా కార్యకర్తలని భావిస్తున్నారా ఏంటి మీరు? మీడియాపై వ్యక్తులపై కూడా దాడులు చేస్తున్న దృశ్యాలను పోలీసులు చూస్తున్నాం. అసలు ఏంటి సార్, మీడియా వాళ్ళు బైకులు కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా దాడి చేస్తున్నారు సార్, అసలు ఏంటి? అంటే అందరూ మీడియా వాళ్ళంతా తెదేపా కార్యకర్తలని భావిస్తున్నారా ఏంటి మీరు? మీడియాపై వ్యక్తులపై కూడా దాడులు చేస్తున్న దృశ్యాలను పోలీసులు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూకదాడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజమని, అపజయం తప్పదనే సంకేతాలతో వైకాపా తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు. పులివర్తి నానిపై హత్యాయత్నంపై తిరుపతి ఎస్పీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి అతని కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. తిరుపతిలో శాంతి భద్రతలను వెంటనే పునరుద్ధరించాలన్నారు.